నారద మహర్షి యొక్క వృత్తాంతంలో నారద మహర్షి త్రికాల వేది త్రిలోక సంచారి. త్రిలోక సంచారం చేస్తూ అనేక మందికి భక్తి జ్ఞానము వైరాగ్యము ఆయన బోధిస్తూ ఉన్నారు. భాగవతోత్తముడు ఆయన, పరమ భాగవతోత్తముడు భక్తి జ్ఞాన వైరాగ్యములే ఆయన అందరికీ బోధ చేస్తూ తిరుగుతున్నారు. ఆయన సొంత పని ఏం లేదు, అటు మహాత్ముడు నారదుడు. ఇంకా ఉన్నాయి కథలు, వాటికి ఇది ముగిస్తాను. నారద చరిత్ర ఇంక పూర్తి చేసుకుంటాను. భారత కాలంలో పాండవుల్లోనూ దుర్యోధనాదులకు పాండవులకు కూడా కృష్ణుడు ఎంత ఆత్తుడైనప్పటికీ అప్పుడప్పుడు ఈతలు విష్ణు అవునా అనే దృఢమైనటువంటి విశ్వాసం వాళ్ళకి లేని సమయంలో అటు దుర్యోధనాదులకు పాండవులకు కూడా కృష్ణుడు శ్రీహరి తప్ప మరొకడు కాడు అని నారదుడే చెప్పాడట. అతడి వాక్యమే ప్రామాణికం. నారదుడు చెప్పాడు, ఇంకా మనం దాన్ని సందేహించక్కర్లేదు. అజ్ఞానంలో ఉండి మనం సందేహించుంటే మన అజ్ఞానాన్ని పోగొట్టి దృఢమైన సత్యమైన నిశ్చయమైన సత్యాన్ని మనకు చెప్పేవాడు నారదుడని విశ్వసించి ఆయన మాటతో ఆయనకి కృష్ణుడు పరమాత్మ యందు విష్ణుభావం వాళ్ళకి దృఢమై మనుష్య బుద్ధి ఎప్పుడు సందేహిస్తూనే ఉంటుంది. ప్రమాణం మహత్వలు చెప్పిన తర్వాత ప్రామాణ్యత మొన్నటి మానస సరోవరంలో నారదుడు స్నానం చేసి అక్కడ ధ్యానం చేసుకుంటుంటే అక్కడ అప్సరసలు వచ్చారు. అందులో విలాసంగా అందులోకి వెళ్ళి స్నానం చేసి ఈయనకి నమస్కారమైనా చేయక అంతా పోతూ పోతూ ఇదిగో ఇక్కడ నారదుడు ఉన్నాడు, ఈయన ఏమైనా అడుగుదాం అని చెప్పి అప్పుడు వచ్చి నమస్కారం కూడా చేయకుండా అడిగారు. ఏమయ్యా నీవు మహానుభావుడు అంటారు, విష్ణు దర్శనం మాకు ఎలా అవుతుందో మాట చెప్పు అన్నట్ట. చూడంలో శ్రద్ధ వినయము లేవు, పరిప్రశ్నమైన సేవయ్యా. సందేహం వచ్చినప్పుడు పెద్దలకి సవినయంగా వెళ్ళి నమస్కరించి అయ్యా నీ వల్ల నాకు ఈ సందేహం తీరాలని చెప్పి అడగాలి. తన దగ్గరికి పుచ్చి ఈ మాట చెప్తాను అడగకూడదు, నువ్వు ఇలా రా మాట నాకు ఈ విషయం తెలియటం లేదు అడగకూడదు. తెలియని వాడు తను వెళ్ళాలి అక్కడికి, తెలిసిన వాడి దగ్గరికి. అవినయం కాదు, నారదుడు కోపం వచ్చింది, మీకు వినయమే తెలియదు, శిక్షించవలసింది అసలు, కానీ మీకు విష్ణు పేరెత్తారు కాకపోతే మిమ్మల్ని శిక్షించడానికి వీలేకపోతుంది అని వాళ్ళకి మీలో అహంకారం ముందర పోవాలి అని వాళ్ళు కొన్ని వ్రతములు చెప్పారు. అనంత ద్వాదశి వ్రతం మొదలైన వ్రతములు ఆయన చెప్పారు. వీటి వల్ల మీకు విష్ణు దర్శనం అవుతుందని బోధ చేస్తాను. ఈ వ్రతాన్ని మీరు చేయండి, వ్రతం వల్ల మాకు ఇబ్బంది అవుతుందా అంటే వ్రతం వల్ల కార్యసిద్ధి కలిగేటువంటి ఒక ఉపాయం మీకు తోస్తుంది, అది మీరు చేయండి. ఈ సరోవర తీరంలోనే అష్టావక్ర మహర్షిని మీరు దర్శనం చేస్తారు, అతడు మిమ్మల్ని శిక్షిస్తాడు, ఆ శాపమేమో మీకు హరిదర్శనానికి హరిసేవకి మార్గదర్శకం అవుతుంది. ఏమంటే మీరు ఆయన వల్ల శక్తులై కృష్ణావతార కాలంలో గోపికలే పుడతారు మీరు, అప్పుడు మీకు ఈ అహంకారం పోతుంది, మీ అప్సరసలు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు చక్కని వాడు ఇవన్నీ అహంకారం ఇవన్నీ పోతాయి, ఏమీ లేని గోపికలే పుడతారు. అది అష్టావకర మహర్షి శాప రూపంలో అనుగ్రహం కలుగుతుంది మీకు, ఈ వ్రతం ముందర చేయండి అని వ్రతోపదేశం చేశాక. అలాగే వాళ్ళకి లభించింది అష్టావకర మహర్షి చరిత్రలో కూడా అది మనం చూచాము. ఒకసారి ప్రియవ్రతుడు అనేటువంటి రాజు భద్రికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారట. నారదుడు ఆయనకు దర్శనమిస్తే ఆయన నమస్కరించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. నారదుడు చూడగానే ఆయనకు ఒక బుద్ధి పుట్టింది, మహర్షి నీవు ఏదో కృతయుగం అవి పూర్వకాలాన్ని గురించి అందరు చెప్తారు, ఆ యుగం ఎలా ఉండేదండి అసలు, మీరు అప్పటి నుంచి ఉన్నారు కదా, ఆ యుగ రహస్యములు ఏమిటో మాకు కొంచెం చెప్పండి అని అడిగాడు. కృతయుగం రహస్యం చెప్పాలి కదా, నీకు చమత్కారం కదా జరిగింది చెప్తాను విను అని. నేను ఒకప్పుడు శ్వేత ద్వీపానికి వెళ్ళి అదొక ఉత్తమ లోకం, అక్కడికి వెళ్ళి ఒక అందమైనటువంటి కాసారం పెద్ద చెరువును చూచాను, అపురూప సౌందర్యవతైన ఒక స్త్రీని చూచాను. ఆమెను చూసి అమ్మ నువ్వెవరు అని అడిగాను. నువ్వెవరు అని అడిగితే ఆవిడ పక్కను నవ్వింది. ఆవిడ నవ్వుతూ నా లోపల ఉండే విద్యలు ఉన్నాయే, త్రికాల భేదిస్తాము, మరి త్రిలోక సంచారం మొదలైనటువంటి విభూతులు ఐశ్వర్యములు నాకు ఏవైతే ఉన్నాయో క్షణంలో నశించాయి. ఆవిడ నవ్వగా నేను భయపడి ఆవిడ శరణు అన్నాను. శరీరంలోంచి అప్పుడు ఆమె ప్రసన్నం చూసింది నా వేపప్పుడు. ఓ దివ్య తేజస్సు కలిగినటువంటి ఒక పురుషుడు ఆమె శరీరంలోంచి బయటకు వచ్చాడు. ఆ పురుషుడిలోంచి మరొక పురుషుడు దివ్య తేజస్సు కలిగిన వాడు ఇంకొకడు పుట్టాడు. ఆ తర్వాత ముగ్గురు అదృశ్యమైపోయినారు. ఆ తర్వాత మళ్లీ ఆ మొదట ఆ స్త్రీ ఉన్నది ఆ సుందరి, ఆమె అక్కడ సాక్షాత్కరించింది. అప్పుడు మళ్లీ వెళ్లి అది ఆనాటే అడిగాను, ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఏం లేవు కదా, అప్పుడు ఇద్దరు పోయింది, ఇంకేం నష్టం ఉంటుంది అనుకున్నాడు. ఎవరమ్మా, ఎందుకు నువ్వు నువ్వెవరైనా నేను అడిగితే నువ్వు నవ్వావు, నా విద్యలు అన్ని పోయినాయి, అది ఎందుకు జరిగింది, నాకేం అర్థం కావటం లేదు చెప్పమని అడిగాడు. నేను సావిత్రిని అని చెప్పింది ఆవిడ.
నా ప్రభావం నీకు తెలియడం కోసమని నీ విద్యను క్షణమాత్రంలో నేనే అపహరించాను. నా శరీరం నుంచి మొదలు పుట్టినవాడు ఋగ్వేద స్వరూపుడైన విష్ణువు, అతని శరీరం నుంచి పుట్టిన రెండో మహాపురుషుడు యజుర్వేద స్వరూపుడైన బ్రహ్మ. అందులోంచి ఇంకొకడు పుట్టాడు, ఒకటి రాయలేదు, ముగ్గురు పుట్టారు. ఆ మూడో పురుషుడు ఎవరంటే సామవేద స్వరూపుడైన రుద్రుడు. వీళ్ళు ముగ్గురు మూడు అగ్నులు, వేదత్రయం, సవనత్రయం, యజ్ఞత్రయం, వర్ణత్రయం, మూడు వర్ణములు. ఇలా చెప్పి నా విద్యను నాకు మళ్ళీ వెంటనే ప్రసాదించి ఆ సావిత్రి దేవి అంతర్ధానమైంది. వెళ్ళేటప్పుడు ఈ కాసాలలో ఒక మాట స్నానం చేయమని ఆదేశించి వెళ్ళిపోయింది. అందులో వెళ్ళి స్నానం చేశాను నేను ఈ సంఘటన తర్వాత. అప్పుడు నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. ఎంత అంటే పూర్వం ఏ జన్మలు నేను ఎవరినో అదంతా గుర్తుకొచ్చింది. ఒక జన్మలో నేను సారస్వతనే పేరు కలిగిన బ్రాహ్మణ్ణి. అప్పుడు నేను సర్వం విడిచి సరోవర ప్రాంతాల్లో పరమేశ్వరుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకున్నాను. అతన్ని నేను సాయుధ్యం అడిగాను, అయ్యా నీలో నన్ను ఐక్యంగా చేసుకోమని. అతడన్నాడు, నీకు ఇంకా వృద్ధి కావాలి, ఒకనొకనాడు నీవు బ్రహ్మమానస పుత్రుడే పుడతావు అన్నాడు. బ్రహ్మమానస పుత్రుడే పుట్టక ముందు జీవుడు ఉన్నాడు అనే కదా అర్థం. జీవుడు ఏమైపోతే బ్రహ్మమానస పుత్రుడు గారు బ్రహ్మలో ఐక్యం పొందాడేదో. నిర్గుణ బ్రహ్మ వస్తువు కాదు, అది కార్యబ్రహ్మం. కార్యబ్రహ్మమైన బ్రహ్మదేవుల్లో లయపతి, దాని అర్థం అదనమాట. అతనిలో లయించిన తర్వాత మళ్ళీ పునసర్గ పునఃసృష్టి చేసేటువంటి బ్రహ్మపుత్ర కానీ తన ఎందు లయమైనటువంటి జీవులను మళ్ళీ తాను పునఃసృష్టి చేసి మొట్టమొదటిగా ఆది తను ఎవరో తన సంకల్పంతో తనంత వాడై తనలో లయించిన జీవులను మొట్టమొదటి పుట్టిస్తే వాళ్ళు మానసపుతుంది బ్రహ్మపుత్ర. అని నాకు వరం ఇచ్చాడు ఆ రుద్రుడు. అంతర్ధానం అయ్యాడు, తపస్సు చేసి దేహాన్ని పోగొట్టుకున్నాను. చిరకాలం తర్వాత బ్రహ్మ మహర్షి పుత్రుని పుట్టాను, దేవత్వం వచ్చింది, సిద్ధి పొందాను అని తన పూర్వ వృత్తాంతం ఈ ప్రకారంగా చెప్పాడు తన నారదుడే. మనకు త్రిమూర్తులు ఉన్నారు, బ్రహ్మ సృష్టి చేస్తాడని, విష్ణువు స్థితికి కారకుడని రక్షిస్తాడని, శివుడు లయకారకుడని మనం చెప్తాం. ఈ వేదములు సృష్టికి హేతువైనవి, సృష్టిలో సమస్త విషయములను ధరించి చెప్పేటటువంటివి. యజ్ఞాధిక్రతువుల యందు మనుషులను ప్రేరణ చేసి ఈ సృష్టిని సక్రమ పద్ధతిలో నడిపిస్తూ దాని ఎందు జీవులను సక్రమ మార్గంలో నడిపించేటువంటి వేదములు, ఇదంతా కూడా కార్యబ్రహ్మమైనటువంటి బ్రహ్మదేవుని యొక్క అధికారము, ఆయన క్రియ. ఆయన ఎందు ఈ బ్రహ్మదేవుని యొక్క ముఖమునందు పుట్టినటువంటి వేదముల యొక్క సారాన్ని తెలుసుకుని ఆ ప్రకారంగా వైదిక మార్గంలో జీవించిన వాడు బ్రహ్మలో ప్రవేశించి బ్రహ్మదేవుని ప్రవేశిస్తాడు. దాని తాత్పర్యం కార్యబ్రహ్మం నుండే పెడతాడు. బ్రహ్మలో ఉండే జ్ఞానం అంతా కూడా సృష్టి జ్ఞానమే, సృష్టి రచన విధి విధాన జ్ఞానం. అందులో పుట్టే జీవులకు త్రికాలములు ఎలా ఉంటాయి, అవి ఆ జ్ఞానమే. బ్రహ్మ వస్తువు నిర్గుణమైన బ్రహ్మ వస్తువు యొక్క ప్రజ్ఞ అతడు ఇవ్వడమే దాని. అటు మార్గంలో పెడతాననుకున్నటువంటి మానవ పుత్రులకు నిషేధించి ప్రవృత్తి మార్గంలో వాళ్ళని శాసించాడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఆయన నుంచి ఇచ్చిన వేదములు, వేద మార్గము, సృష్టి సక్రమంగా ఉండాలనే సంకల్పం కలిగినవి, జీవులు ఆ వేద మార్గంలో సుఖజీవనంతో చేసి క్రమక్రమంగా అభివృద్ధి పొంది స్వర్గాలోక్యాలు పొంది బ్రహ్మలోకం దాకా వెళ్ళాలి, అది వీళ్ళ గమ్యస్థానం చెప్పేవారికి అనేటువంటి బోధ ప్రధాన లక్షణంగా కలిగినటువంటిది వేద విజ్ఞానం. దానికి అధిపతి బ్రహ్మ కాబట్టి ఆయనకు పుట్టినటువంటి ఆనందపుత్రుడు మహర్షుడు బ్రహ్మ వస్తువుని గురించి మేము తెలుసుకుంటాము, మాకు వైరాగ్యం కలిగింది, లోకంలో మేము సంసారంలో ప్రవేశించము అని అంటే వాళ్ళని కోపపడి నిషేధించి శపించి వాళ్ళని ప్రవృత్తి మార్గంలో శాసించి పంపించాడు. దీనికి బట్టి వేదముల యొక్క తాత్పర్యము, వాటికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని యొక్క తాత్పర్యము, ఆరు సంస్కృతిలో వైదిక మార్గం అనేటువంటి వస్తువు దేన్ని ప్రేరణ చేస్తుందో దాన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇది మోక్ష విద్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఈ విద్య ఎక్కడి నుంచి వచ్చింది, ఆర్తులకు విష్ణు ఎవరు మరి అంటే కేవలం ప్రవృత్తిని చెప్పేటటువంటి బ్రహ్మదేవుని యొక్క కార్యమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ప్రవృత్తి మార్గంలో ఉండే జీవులు ఏది ధర్మము అది తెలుసుకుని ధర్మాచరణ చేసి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని
లోకంలో అధర్మం వల్ల అధర్మం చేసిన వాడికి కాక అతడికి అధర్మాధర్మ లోకంలో కూడా ఒక క్షోభ ప్రవేశిస్తుంది. ఇతరులను దుఃఖ పెట్టేటువంటి కారణ దుష్టశక్తి ప్రవేశిస్తుంది. తద్వారా ఒకటి చేసిన పాపం అనేక మంది కూడా అనుభవిస్తారు. కాబట్టి ధర్మం అనేది తెలుసుకుని ఉంటే ఆ ధర్మ మార్గంలో భవించడం చేత జీవుడు తన మార్గంలో తను క్రమక్రమంగా నివృత్తి మార్గానికి చేరుకోవడానికి ఒకనొక నాడు మోక్షయత్య వాళ్ళ ఎందుకు కలుగుతుంది. ధర్మ మార్గంలో ఉండగా అనేక జన్మలకు నివృత్తి మార్గం మోక్షయత్య వాళ్ళ ఎందుకు కలుగుతుంది. ఆ మోక్షయత్య కలిగింపచేసేటటువంటి లక్షణము విష్ణువు ఎందు ఉంది. ఈ లోకాన్ని ప్రవర్తమానం చేస్తూ ధర్మ మార్గంలో నడిపించుతూ అధర్మాన్ని శాసించి నాశనం చేస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉండేటువంటి లక్షణం కూడా విష్ణువు ఎందు. అందుకు ప్రవృత్తి నివృత్తికి దారితీసేటటువంటి ప్రవృత్తి మార్గాన్ని సూచించేవాడు విష్ణువు. కాలాంతరం చిట్ట జరిగి నివృత్తి మార్గానికి దారికి తీసుకువెళ్లేటటువంటి ప్రవృత్తి మార్గాన్ని చెప్పేవాడేమో విష్ణువు. అయితే ప్రవృత్తిని మాత్రమే చెప్పాడు బ్రహ్మ. కంప్లీట్ గా పూర్తిగా నివృత్తి మార్గాన్ని వైముఖ్యాన్ని ఇచ్చేటువంటి వాడు శివుడు. పాదబ్రహ్మల యొక్క విభాగం ఎలా ఉందని మనం తెలుసుకుంటే అన్ని పురాణముల్లో ఎక్కడ ఏ ప్రస్తావన వచ్చినా ఈ తత్వాన్ని బోధ చేస్తాయి. అసలు ప్రిన్సిపల్ ఏమిటో తెలుసుకుంటే అది మిగతా గాధరంగా ఎక్కడ ఈ శివ తత్వం వచ్చినప్పటికీ కూడా అతడు రాక్షసులు ఆయన్ని ఆశ్రయించారు, తపస్సులు చేశారు, వరాలు పొందారంటే తపస్సులకు ఆదరించిన వరములలో కూడా వాళ్ళని నివృత్తులను చేసేటటువంటి ఇంచుమించు అంత్యక్రియ లాంటిదే వాళ్ళకి చేశారు ఆయన. అంతేకాని చిరకాలం మళ్ళీ అనేక జన్మలతో సుఖంగా ఉండేటువంటి ప్రసాదం కదా అని చెప్పి లౌకికమైన భౌతికమైన సుఖముల కొరకు విషయాన్ని ఆశ్రయించవచ్చు, ధర్మాన్ని ఆశ్రయించవచ్చు. ధర్మసులు కూడా అతడు లోకం యొక్క వేదములు విజ్ఞానము యజ్ఞము దాని యొక్క సత్ఫలము యజ్ఞ పురుషుడు అంతా విష్ణువే. ప్రవృత్తి ఎందు క్రమశ ఎప్పటికోకప్పుడు నివృత్తి ఎందు ప్రవేశించగలిగిన జీవులకు మార్గం ఇది హైవే, ఇలాగే పెడతారు జీవులు. కాబట్టి ఈ లోకమంతా విష్ణుమయం అంటే ఏంటి? కర్మలోకమంతా విష్ణుమయం, సత్కర్మంతా విష్ణుమయం, యజ్ఞం విష్ణుమయం, ధర్మం విష్ణుమయం, ధర్మ రక్షకుడు విష్ణువు, అధర్మాన్ని నాశనం చేసి శిక్షించేవాడు విష్ణువు. ఇదంతా ప్రవృత్తిలో ధర్మం. నివృత్తిని శాసించడం తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నివృత్తిని మాత్రమే ఇచ్చేవాడు, స్థితి కాక ఐక్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడని ఈ విభాగం కనబడుతుంది. పురాణముల గాథలన్నిటికీ కూడా మూల సూత్రం ఇది. ఇలా అర్థం చేసుకుంటే బ్రహ్మదేవుడు ఎక్కడ వచ్చినప్పటికి ప్రస్తావన ప్రవృత్తి, శివుడు ఎక్కడ వచ్చినప్పటికీ నివృత్తి, విష్ణువు ఎక్కడొచ్చిన ప్రవృత్తి, ధర్మబద్ధము అధర్మ వ్యతిరేకం. ఈ స్థూలంగా అర్థం చేసుకుంటే త్రిమూర్తుల యొక్క విభాగం యొక్క అర్థమవుతుంది. ఈ ఆద్యంతరహితమైనటువంటి ఒక పరబ్రహ్మ వస్తున్నందు మూడు లక్షణములు భాషిస్తూ త్రిమూర్తులు వలె ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా అంతఃకరణలేందు నిర్గుణమైన బ్రహ్మ జ్ఞాన స్వరూపులేవాళ్ళు. వాళ్ళ ఉద్యోగములు అది కార్యబ్రహ్మ స్వరూపంలో ఉండడం చేత వాళ్ళు చేసే పని, వాళ్ళ లక్షణము, వాళ్ళ బోధ, వాళ్ళ క్రియ అంతా కూడా ఈ ప్రకారంగా విభాగం చెంది ఉంది. కేవలం నివృత్తి తత్వ శివతత్వంలో ఎప్పుడూ ప్రవృత్తి లేదు. శివారాధకుడు, శివభక్తుడు, శివయోగ గురువు అని చెప్పే వాక్యం ఉంది. నివృత్తి మార్గం శాశ్వతంగా ఈ లోకంలో ఎక్కడా లేకుండా ఐక్యం పొందేటటువంటి బ్రహ్మైక్యం పొందేటువంటి మార్గం చూపించేటువంటి తత్వం శివ ప్రబోధకంగా ఉంటుంది, శివతత్వ ప్రబోధకంగా ఉంటుంది. అక్కడి నుంచే ఈ విజ్ఞానం అంతా వచ్చింది. ముగ్గురికి కారణహేతమైనటువంటి పరబ్రహ్మ వస్తువు యొక్క ప్రజ్ఞాన గురించి మాట్లాడుతున్నప్పుడు అంతా నేనే అని చెప్పి కృష్ణ గురువుగా చెప్పాడు. కేవలం విష్ణుగా కాదు, నిర్గుణమైన పరబ్రహ్మ జ్ఞానమును నివృత్తి మార్గమును జీవులకు చెప్పదలుచుకుంటూ ఉద్బోధం చేయడానికి వచ్చినప్పుడు గురుత్వం పొందినటువంటి విష్ణు చెప్పిన మాట తప్ప విష్ణు తత్వం చెప్పే మాట కాదు. కాబట్టి అతడు జగత్తు నివృత్తిని మాత్రం చెప్పగలే గురు. ఇంకా దేని ఎందు ఎలాంటి ప్రబోధం చేసినా ఇది ధర్మం వస్తున్నా, ఇది అధర్మం వస్తున్నా, ఇలా పుణ్యం చేయి, ఇలా పాపం చేయొద్దు, దీనివల్ల స్వర్గం వస్తుంది, ఈ బోధ చేసేవాడు శివతత్వ జ్ఞానం శివయోగ గురు అనేది వాక్యం అతడు ఎందు వర్తించదు. ముఖ్యమైన మార్గము నివృత్తి ఎందు ఆత్యంతిక సౌఖ్యం అనగా మోక్షం అదొక్కటే అతడి తట్ట అదే చెప్పాలి. ఈ మహర్షులందరూ కూడా మానవ మాత్రులందరికీ చూపించిన అతి విషయం. కాబట్టి వీళ్ళందరూ గురుస్వరూపులు. మహర్షుల చరిత్ర మనంతా అనేక జన్మలు ఇచ్చాం, ఏ జన్మలో ఏ గోత్రంలో పుట్టామని తెలుసా? కాబట్టి వీళ్ళందరూ మనకి తండ్రులే. ఎన్ని గోత్రాల్లో ఎన్ని జన్మలు ఇచ్చామో, ఏ జన్మలో ఏ ఋషి పేరు చెప్పుకుని బతికామో, ఋషి సంతానం కానీ మానవుడే లేదు. గోత్రం ద్వారా చెప్పకపోవడం చేత అతనికి ఏ ఋషుల గోత్రంలో పుట్టలేదని ఎలా అంటాం? చెప్పడం చెప్పకపోవడం అనేది సాంప్రదాయం అంతే. కొందరు కొన్నాళ్ళు చెప్పుకున్నారు బాగున్నారు, కొందరు మర్చిపోయారు. చెప్పుకోవడం కొన్నాళ్ళు చేసి అది కూడా మర్చిపోయారు మరికొందరు. ఇదంతా
ప్రధానం కాదు. మొత్తం మాస్టర్ల సంతానమే మానవ జాతి దానికోటి అంటారు. వాళ్ళ చరిత్రలు మన తండ్రుల చరిత్ర, వీళ్ళందరి సంతానమే మనం కాబట్టి వాళ్ళ చరిత్రలే. వాళ్ళెవరు గురువులు, నివృత్తి మార్గంలో మోక్ష విద్యుడు ఆ ఉపదేశం చేసి మనకి ఏది క్షేమం, అత్యంత క్షేమం ఎలా లభిస్తుంది అది చెప్పిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళ మీదనే మనకి కర్తవ్యం. శ్రీకృష్ణ దర్శనానికి నారదుడు వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి ఒక చిన్న సంవాదం జరిగింది. అదంటే డిస్కషన్ ఉన్నారు. కృష్ణుడు అన్నట నారద, నువ్వు చాలా కాలం తర్వాత వచ్చావు, బాగుంది. ఏమిటో నేను అంత ఆనందంగా లేని, ఇక్కడ సుఖంగా శాంతిగా లేను. నన్ను ప్రభు అంటారు, ద్వారకాధీశుడు అంటారు, రాజేమో బలరాముడు. ఈ ప్రభుత్వం అనే పేరుతో ఒక దాస్యవృత్తిలో నేనున్నానయ్యా. ప్రతిదీ ఊళ్ళో ఏ సంఘటన వచ్చి నా దగ్గర తీసుకొస్తారు, నేను ఏదో వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అందువల్ల శాంతి లేకుండా ఒకటి ఉంది. అనేక భోగాల్లో ఉన్నాను కానీ శాంతి లేదు. ప్రతి భోగి భోగలాలసుడు అని చెప్పి నిందకి గురవుతున్నాను. భోగంలో ఉండడం బాగానే ఉంది కానీ నిందాస్పదులు కావడం ఆనందంగా లేదు కదా. జ్ఞాతుల బాధలు కూడా నన్ను పీడిస్తున్నాయి. బలరాముడు ఏమో చాలా బలవంతుడు అంటారు, ఆయన కీర్తి బాగానే ఉంది. గదుడు అని ఉన్నాడు వాళ్ళ కుటుంబంలో, వాడు చాలా మృదు స్వభావుడు, చాలా మంచివాడిని బాగానే స్తోత్రం చేస్తారు. నా కొడుకు ప్రద్యుమ్నుడు ఉన్నాడు, వాడు చాలా అందమైన వాడు అంటారు. అందరికీ మంచి పేర్లే పెట్టారు, నాకొక్కడు ఎవడు మంచి పేరు చెప్పలేదు. అలాగే నేను ఉండటం లేదని చెప్పి నాన్న నా కొద్ది నా మీద అసూయ కొద్ది రకరకాలుగా నన్ను విమర్శిస్తున్నారు. నా కర్తవ్యం ఏమిటి ఇలాంటప్పుడు అని అడిగాడు. కేవలం లౌకికమైన ప్రశ్న. ఈ ప్రశ్న ఇంకెవడు కదా, నారదుని ఇంత అజ్ఞానం ఏమిటి, పోగొట్టుకోయేదంతా శాశాస్త్రం అని ఏదో చెప్పుకుంటేవాడు. కృష్ణుడు అడిగితే ఏం చెప్తాడు? అయినా కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నేను అడుగుతాను, నువ్వు ధర్మం చెప్పాలి, అది ప్రచారం అవుతుంది. పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది, మహాదేవ లోకాల్లో దుఃఖపడుతున్న జీవులకి కర్తవ్యం ఏమిటి అంటే ఏమిటి? ఆవిడకి ఉంది వరకు. వాళ్ళు అడుగుతారు, మన కోసం వారు చెప్తారు. ఆ బోధ అది మన సాంప్రదాయం అలా ఉంది. ఇచ్చినటువంటి వ్యధ దుఃఖం ఉంది, ఇది రెండు రకాలుగా ఉంటుంది వాసుదేవ. బాహ్యము అభ్యంతరమని లోపల వ్యధ బయట వ్యధ రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నీకున్న ఆపద అంతా అభ్యంతరం, నీ లోపల ఉన్నటువంటి. బయటకి ఏం కష్టం వచ్చింది ఏమీ లేదు. అభ్యంతరం అంత లోపల ఉండేటటువంటి వ్యధని దాటాలంటే నేను నాకు చెప్తున్నది ఏమిటంటే శాంతమును, శాంత స్వభావుడిపై ఉండడం, శాంతి కోరడం, అన్నదానము, అర్హత అనర్హతలతో సంబంధం లేకుండా అందరి ఎందుకు మృదువుగా ప్రవర్తించడం, ఎవరికి పూజార్హత ఉందో వాళ్ళని పూజస్థానంలో కూర్చోబెట్టి పూజించడం, ఎవరైనా సరే నీకంటే అది కూడా అనుకోవడానికి కాదు, అతడు పూజుడైనా సంఘంలో నీకు పూజించవలసింది. నీ జ్ఞాతులు నేను ఏదో దూషిస్తున్నారని అనుకున్నావే, వాళ్ళ విషయంలో కూడా నీ మనసులో ఎలాంటి వ్యతిరేక భావం పెట్టుకోకు. వాళ్ళు నీ జ్ఞాతులే కదా అన్నా పర్వాలేదు, నువ్వు దాన్ని విసర్జించేసి వాళ్ళని మాత్రం ఆదరపరిచిన జ్ఞాతులు కదా, బంధువులు కదా, వాళ్ళని బాగానే చూడు. భేదబుద్ధి తీసేసేయి. శాంతం ఎప్పుడు గొప్ప వస్తువు. ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ప్రతి వాడికి కర్తవ్యం. లోభాన్ని పెట్టుకోకూడదు. ఏ వస్తువు నుంచి లోభబుద్ధి కావాలని కోరిక పెట్టుకోకూడదు. ఇవన్నీ ఈ మార్గానికి సహకరిస్తాయి. ఇందులో భేదబుద్ధి వచ్చిందా, సర్వజ్ఞుడివి, సర్వశక్తి సంపన్నుడివి, నీకు నీ జ్ఞాతులు ఎందుకు నిన్ను దూషిస్తున్నారనే భావం వస్తే వాడికి క్షేమం ఉండదు కదా, వాడికి నాశనం తప్పదు, దానికి నీవు కారణం అవుతావు. ఆ కర్తృత్వం నీకు కర్మ పుడుతుంది, దుఃఖం వస్తుంది. నీవు ద్వేషిస్తే చాలు వాళ్ళు నశిస్తారు. కాబట్టి ఒక కర్మ చేస్తున్నావు వస్తున్నావు, నువ్వు శక్తివంతుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అశక్తుడు ఏం చేసుకున్నావు, వాడు తిట్టుకున్నా వాడికి పేదవాడి కోపం పెద్దవి చేయటని పళ్ళు కొట్టుకుంటాడు అక్కడ, వాడు ఏం చేయలేడు. శక్తివంతుడు ఎంతో నిగ్రహంగా ఉండాలి. తనకి క్రోధం వస్తే తప్పనిసరిగా అవతల వాడు నశిస్తాడు అని అన్నప్పుడు క్రోధం దగ్గరికి రానివ్వకూడదు. క్షమ తప్ప తిరిగి ఒకటి ఉండనేయకూడదు, లేకపోతే అందు నుంచి కర్మ పుడుతుంది. ఒకడు పాపం చేస్తున్నాడంటే ఈ విధి, ఈ ప్రపంచంలో పాపం చేసిన వాడికి ఏం జరగాలో శాసించబడే ఉంది, కూడా అనుగ్రహిస్తున్నాడు. నిత్యుడు కదా, కాబట్టి అది జ్ఞాన లక్షణం అలా ఉండాలి. లేకపోతే అతడు ఒక కార్యం ఆచరించి ఆ దానికి సర్వారంభ పరిత్యాగి కాక ఒక కార్యం ఆచరించి ఒక క్రోధం చేత ఒకటి దుఃఖానికి హేతువై ఒక కర్మ పుట్టి ఆ కర్మకి ఫలం అనుభవించవలసి వస్తుంది. ఈ మాట ఆయనకి నారదుడు చెప్పాడని తెలియదనా? అయినా సర్వజ్ఞుడమైనటువంటి నీకు తెలియదేముంది, లోకానుగ్రహ కాంక్షతో నన్ను అడిగావు నేను చెప్తాను అని కృష్ణుడి చేత పూజ్యత పొంది వెళ్ళిపోయినాడు. ఉగ్రసేనుడు వాసుదేవుని కృష్ణుని అడిగాడట, కృష్ణ నువ్వు నారదుడు వస్తే అంత సన్మానం చేస్తావు, నీవే అంత సన్మానం చేసి ఆయనకు పాద పూజ చేస్తావు, వస్తే నమస్కరిస్తావు కదా, ఏమిటి ఆయన మహత్తని అడిగాట.
అంటే నేను ఎవరిని గౌరవిస్తాను? ఏ క్రియ అహంకారము, ఏ కర్తవ్యము, క్రియా భావన లేనివాడు ఎవడో వాడు నాకు జగత్ పూజుడు. వాడు జగత్ పూజుడు, నాకు కూడా వాడు పూజుడే కదా. అతడి ఎందు తనకి కానీ ఇతరులకి కానీ దుఃఖాన్ని కలిగించేటటువంటి అహంకారం అందు అహంకారం లేదు. ఒకడు అహంకారం తనకే దుఃఖం కలిగిస్తుంది, ఇంకొకటికి కలిగిస్తుంది. అట్టి అహంకారం అతని ఎందు లేదు. గౌరవాదరములు తనకి ఇస్తున్నారా లేదా అని కూడా అతను నిస్పృహుడై ఉంటాడు. మరి అప్సరసను చెప్పించాడు కదా, అడగాలి కదా. అది వాళ్ళని బాగు చేయడానికి. ఎవరిని శిక్షించినా మహర్షులు జ్ఞానులు, ఒకరిని శిక్షించినా ఒకరిని కొట్టినా తిట్టినా అది వాళ్ళకి కళ్యాణ హేతు అవుతుంది. బ్రహ్మదేవుని అంశలో పుట్టడం చేత వేదం సృష్టిని గురించి ఏ విధములు ఏ విధి నిషేధాలు ఎలా ఉన్నాయో ఆ మార్గంలో నడుస్తూ ఉంటాడు అతడు. అతని ప్రవర్తనలో నిషిద్ధమైనటువంటి క్రియ ఉండదు. అతని ఎందు అప్రీతి, దేనియందు ఇష్టం లేకపోవడం అలాంటిది ఎప్పుడు కనపడదు. కోపము, చాపల్యము, భయము ఈ లక్షణాలు నారదేనందు ఉండవు. అతడు ఒక కార్యాన్ని గురించి చిరకాలం ఆలోచించే స్వభావం అతని ఎందు లేదు. ఒక క్షణం ఆలోచించి కర్తవ్యాన్ని తెలుసుకుని ఆచరించి మర్చిపోతాడు. తర్వాత అతని మనసులో అదేం ఉండదు. అది ఎంత లోకోద్ధారకమైన ఎంత మహా ఉత్కృష్టమైన కార్యమైనా తను చేసినట్టు కూడా అతని జ్ఞాపకం ఉండదు. కార్యశూరుడు కార్యం వచ్చినప్పుడు తన ఏకాగ్రత క్షణంలో నిర్ణయం తీసుకుని చేసేస్తాడు. లోభం చేత కానీ, ప్రమాదం చేత కానీ, భయం చేత కానీ అతడు ఎప్పుడు అసత్యం అతని నోట రాదు. శాంతుడు, దాంతుడు, సర్వతత్వములు తెలిసినవాడు, సత్యవాది, తేజస్సు, జ్ఞానము, వినయము, వివేకము, కీర్తి ఇదంతే కాక ఆయన ఉత్తమ జన్మ, తర్వాత చేసిన తపస్సు ఇవన్నీ కూడా అతని ఔన్నత్యానికి కారణం. అతన్ని నేను పూజ చేయక ఏం చేస్తాను? అతడు ఏ పని చేసినప్పటికీ దాంట్లో ఒక గొప్ప పుణ్యము, గొప్ప ధర్మము, గొప్ప లోకహితము ఉండి తీరుతాయి. అనవసరమైన కార్యము అతడు ఎప్పుడు ప్రవేశించడు. సత్ఫలాన్ని ఇవ్వనటువంటి కార్యము, లోక కళ్యాణానికి హేతు కానటువంటి కార్యం అన్నాడు అతడు సంకల్పించడు. అతని లోభం లేదు, క్రోధం లేదు, దైన్యం లేదు. అతని విష్ణుభక్తి దృఢమైనటువంటిది, దాన్ని ఎవడు చెల్లింపచేయలేడు. శాస్త్రజ్ఞానమా అమోఘం, మోహం లేదు, క్రోధం లేదు, ఇవన్నీ కూడా గౌరవానికి హేతువులే కదా. అన్నిటి ఎందు ఆసక్తి కలిగిన వాడి వెలేపైకి కనబడుతూ సర్వసంగ పరిత్యాగే అతడు ఇన్ని కార్యాలు చేస్తూ సర్వసంగ పరిత్యాగే ఉన్నాడు. ఇది అసలు ఈ లక్షణాలు కృష్ణుడివి. కృష్ణుడు ఆయన అవతారంలో 125 సంవత్సరములు జీవించి అతడు చేసిన పనుల్లో 100వ వంతు ఎవడైనా చేస్తే 100 జన్మలు ఎత్తాలి. ఎన్ని పనులు చేశాడు, ఎన్ని పనులు ఎంతమంది చేయించాడు, అదంతా కర్మ కాదా? కర్మకి ఫలం ఉండి తీరాలి కదా. ఎవడు చేసినాను మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తాలి ఆ కర్మఫలం కోసం? మరి కృష్ణుడు ఎన్ని జన్మలు ఎత్తాలి? ఆయన ఎన్ని కర్మలు చేసినప్పటికీ నిస్సంగ బుద్ధి, శుద్ధ పరబ్రహ్మ వస్తువు ఎందుండేటువంటి నిష్క్రియుడు ఎలా ఉన్నాడో అట్టి భావనతోనే జీవుడు లోపల ఆయన యొక్క ఆత్మహంకారం అలా ఉంది. ఈ కార్యం అంతా కూడా మనస్సు, ఇంద్రియములు లోక కళ్యాణం కోసం చేస్తాయి. అతనేందు కర్తృత్వ భావనే లేదు. కర్తృత్వ భావన వల్ల కర్మ ఫలప్రదమవుతుంది. కర్మ అది జడమైనటువంటిది. కర్మకి ప్రత్యేకంగా ఒక ఫలాన్ని ఇచ్చే శక్తి లేదు. కర్మలో బలం అంతా కూడా కర్తృత్వ భావన, నేను ఈ పని చేస్తున్నాననే భావన చేతనే కర్మలోంచి ఫలం పుడుతుంది. కానీ కర్మ తజ్జడం మహర్షి వాక్యం. అది కర్తృరాజ్య ప్రాప్యతే ఫలం. కర్తృరాజ్యం ఒకటి. కర్తృరాజ్యం అంటే ఇక్కడ జగత్కర్త యొక్క కర్మఫల ప్రదాయకమైన ఒక రాజ్యం ఉంటుంది. అదే కాక కర్తృత్వ భావన ఈతడు ఎందుది. కర్తృరాజ్యం అంటే ఈ కర్తృత్వ భావనను కూడా అర్థం చెప్పుకోవచ్చు. సంకల్పంలోనే ఇతడు దీనికి ఫలాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు చేసేవాడు. ఆ అంతర్యామం అన్నమాట అతడు. ఈ కర్తృత్వ భావన కూడా ఈశ్వరుడే కారణం. మళ్ళీ సమన్వయం చేసుకోవాలి. నిత్యయోగశీలి అతడు, అప్రమత్తుడు, ప్రమాదంలో పొరపాటును ఎప్పుడు చేయడు, ఎప్పుడు తగ్గినందు ఉంటాడు నిత్యయోగశీలి. సర్వశ్రేయోభిలాష, అందరికీ శ్రేయస్సుని కోరుతాడు అతడు. కాబట్టి సర్వలోక పూజిత, రాక్షసులు నమస్కరిస్తారు, దేవతలు నమస్కరిస్తారు అతడికి. అది అతని విశేషం.
ఆ రాక్షస శ్రేయస్సు కూడా కోరుతాడు, లోక శ్రేయస్సు కోరుతాడు, వాణ్ణి సాక్షాత్ భగవంతుడి దగ్గరికి పంపిస్తాడు. అది వాడికి శ్రేయస్సే. లోకాలజ్ఞుడు నిరామయుడు ఎప్పుడు కూడా సర్వలోకంలోనూ ఇతడి పూజ కలుగుతుందని చెప్పి ఉగ్రసేనుడికి నారదుడు యొక్క మహత్తు కృష్ణుడు చెప్పాడు. అనంగుడు అనేటువంటి ఒక ముని తపస్సు చేసుకుంటే ఆయన గొప్ప శాంతుడని పేరు. నారదుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి, సమంగ మహర్షి నీవు శోకమోహాలు లేకుండా ఎప్పుడు నీ సంతుష్టాంతరంగుడై ఉన్నావు, ఇంత ఓర్లు చెంది ఉద్యోగం లేకుండా ఇంత శాంతుడు ఉండడానికి కారణం ఏంటయ్యా అని అడిగట. అన్నట్ట అందులో యొక్క భూత భవిష్యత్ వర్తమానం ఉన్నాయే, అవి ఎందుకు అలాగ ఉన్నాయో అది నాకు అర్థమైంది తపస్సు చేత. ప్రాణుల యొక్క లక్షణం ఏమిటి, తత్వం ఏమిటి, అది నాకు అర్థమైంది. ఎవరికైనా వాళ్ళ వాళ్ళ కర్మలు బట్టి కదా ఫలాలు కలుగుతాయి. సుఖ దుఃఖములు దైవవశమై ఉన్నాయి. దైవం అంటే ఇక్కడ మనుషులు జీవులు చేసేటువంటి కర్మకు ఈ ఫలం ఇలా జరగాలి అని నిర్ణయించిన ఒక మహాశక్తి, దాని పేరు దైవం. ఇక్కడ పరమేశ్వరుడు భగవంతుడు అని కాదు, కర్మఫల ప్రదాత అనేటటువంటి ఒక శక్తి ఉంది. ఈ కర్మకి ఈ ఫలం విధించబడింది, దాన్ని దైవం అంటారు. విధి అని అర్థం అన్నమాట. మానవులేమో కర్మను అనుసరిస్తారు, ఇంద్రియాలేమో మోహం శోకం పొందుతాయి, సుఖానికి పొంగిపోతాడు, దుఃఖానికేమో కుంగిపోతాడు. నాకేమీ కనపట్టలేదు, సుఖం దుఃఖం రెండూ నాకేం కనపట్టలేదు ఈ ప్రపంచంలో. కాబట్టి దుఃఖం నేను దుఃఖించను, సుఖపడను, ఆనందం లేదు, రెండూ లేవు. దుఃఖాన్ని పరిత్యాగం చేశాను, శాంతిని పొందాను, సంపూర్ణమైన ధైర్యం నాకు కలిగింది, అందులో సుఖివలే కనపడుతూ ఉంటాను. మహాభయాదులు జరిగినప్పుడు నాలో కాదు, ఎవరైనా కలిగినప్పుడు కూడా సాక్షిగా చూస్తూ ఉంటాను. అర్ధకామములు తృష్ణామోహాలు నాకు దూరం అయిపోయినాయి. ఓ మాట అమృతం తాగిన తర్వాత చావు భయం ఎలాగ తొలగిపోతుందో ఆ ప్రకారంగా నాకు భయం నన్ను వదిలిపెట్టింది. ఉద్రేకం లేకుండా ఓర్పు చెందున్నాను, నన్ను ఆశీర్వదించమని అన్నాడు నారదుడు ఆయన్ని. మీ నిజమైన జ్ఞాని అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయినట్ట. పాలవుడు అనేటువంటి ముని నారద మహర్షి దగ్గరికి వచ్చి, స్వామి జ్ఞాన ప్రవృత్తి ఎలా కలుగుతుంది, ఆశ్రమాచారాల్లో ఏది మేలు, అంటే ఆశ్రమాలు గృహస్థ ధర్మం సన్యాసి ఇవన్నీ అట్లాంటి వాటిలో ఏది మేలు, అధికంగా అనేక శాస్త్రాలు అనేక మార్గాలు చూపిస్తాయి కదా, శ్రేష్టమైన ఒక్క మార్గం నాకు చెప్పు అన్నట్ట. నాలుగు ఆశ్రమాలు ఉన్నాయని నువ్వు విన్నావు కదా శాస్త్రాలలో, అవి ఆ ఆశ్రమాలలో ధర్మాలు పరస్పర విరుద్ధంగా అలాగ పైకి కనపడతాయ్యా. ఇందులో ధర్మ సూక్ష్మం, సద్గురుని ఆశ్రయిస్తే తప్ప తెలియదు. స్థూలంగా చూస్తే ఓ ఆ ధర్మానికి ఒక ధర్మానికి మరొక ధర్మానికి వ్యతిరేక లక్షణం కనబడుతుంది. ధర్మంలో జాగ్రత్తగా ధనం సంపాదించుకో, జాగ్రత్త పెట్టుకో, భార్యాపతులు బాగా చూసుకో, అతిథి అభ్యాసులు పెట్టు అంటాడు. సన్యాసాశ్రమంలో ధనం మాట ఎత్తుకోక అసలు మనసులో కూడా రానివద్దు అంటాడు. ఈ ప్రకారంగా ఒకే వస్తువుని గురించి విరుద్ధ ధర్మాలు ఆశ్రమాన్ని బట్టి ఉంటాయి. ఇవి అది నిజంగా విరుద్ధంగా ఉన్నాయా? ధర్మం ఆశ్రమాన్ని బట్టి కంప్లీట్గా పూర్తిగా మారిపోయి దాని డైరెక్షనే మారిపోయి ఇంకొక వైపు వెళ్ళిపోవడం అనేది జరుగుతుందా? ధర్మం యొక్క రథం అలా ఉంది అసలు? ఎందుకంటే ధర్మం అంటే ఏమిటి, ఏది ఆచరిస్తే ఆ జీవాత్మకు క్షేమము, ఆ జీవునికి క్షేమము, క్షేమకరమైన భవిష్యత్తు ఉంటుందో దాన్ని ధర్మం అంటారు. గృహస్థ ధర్మంలో ఆశ్రమంలో గృహస్థాశ్రమంలో ఒక ధర్మం ఉంది, అది ఆచరిస్తే జీవుడికి ఉత్తమమైన భవిష్యత్తు. అలా అయితే అందులో ఉండిపోవచ్చు కదా. సన్యాస ధర్మం సంఘవిహీనుడు కాదు, అది ఆచరిస్తే ఆ జీవుడికి భవిష్యత్తు ఉత్తమం. మరి విరోధ ధర్మములు ఆశ్రమ భేదాన్ని బట్టి ఉత్తమ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి? ఈ ప్రకారంగా సందేహం కలుగుతుంది. ఆ సందేహం కలిగినప్పుడు గురువుని ఆశ్రయిస్తేనే నీకు సందేహం తీరుతుంది అని మాత్రం చెప్పాట. అని
అన్ని ఆశ్రమంలో కూడా జాగ్రత్త అవస్థలో ఉండి చూసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి మాత్రం సామాన్య ధర్మాలు అన్ని ఆశ్రమాలకి ఉన్నవన్నమాట. ఏమిటంటే, మైత్రితో వచ్చిన వాడి యందు దయ చూపించి ప్రీతి చూపించడం. అంటే నేను సరసంగ పరిచయం, నాకు నాయకు స్నేహబుద్ధితో వచ్చినా నేను వాడిని పలకరించను, అది అధర్మమే అవుతుంది. సన్యాసి కూడా అన్ని ధర్మాల్లో ఇది కామన్ గా ఉంది. పాపత్వాన్ని నిగ్రహించుకోవడం లోపల సువర్గ సాధన, పాపగర్భం పూర్తిగా వదిలిపెట్టడం. పుణ్యకార్యం అంటే అది మనకి కర్తవ్యంగా ఆనాడు మనకి ముందర వచ్చినప్పుడు ఆచరించడం. ఇది నేనెందుకు చేయాలి, నేను జ్ఞానం అనుకుని మానేయడం కానీ, ఈ పుణ్యమే కావచ్చు కానీ వాడికి అర్హత లేదు నేను చివను అనని ఇట్లాంటి పుణ్యకార్యం ఏ కారణం చేత కూడా వర్జించకూడదు. ఒక మంచి పని మనం చేస్తే మనకి ఇష్టం లేని వాడికి లాభం కలుగుతుంది. అలాంటి ద్వేషబుద్ధితో వాడికి లాభం కలుగుతుంది కాబట్టి నేను మంచి అని అంటాడు. ఇతర కార్యకార్య వివక్షత లేక అది పుణ్యకార్యం అయితే చేయనే చేయవలే. దానికి చేయకుండా ఉండడానికి ఎట్టి హేతువును చూపించకూడదు. ఎప్పుడు సజ్జన సాంగత్యం కోరు. ఇవి శ్రేయస్సు మార్గాలు. దేవతా పూజ విధిగా చేయవలసిందే, పితృదేవతలను ఆరాధన చేయవలసిందే, అతిథిని సత్కరించవలసిందే, అహంకారాన్ని వర్జించవలసిందే, సత్యం ఎప్పుడు చెప్పవలసిందే. ఏం ప్రమాదం వచ్చినా సరే, ఏమైనా సరే, ఇవీటిని వదలకుండా ఉండడం అనేటటువంటిది ఆశ్రమాల్లో కర్తవ్యం. దైవ పూజ, పితృారాధన, అతిథి సత్కారం, అహంకార వర్జ్యము, సత్యవచనం. ఈ గాలవుడికి ఇట్లాంటి విషయాలని చెప్పాడు. భారతంలో శాంతి పర్వంలో ఉంది కాదా, ఆయన ద్వారకలో ఉన్న కాలంలో నారదుడు ఒక భవనంలో ఉండగా ఆయన దగ్గరికి బ్రాహ్మణులందరూ వచ్చారు. నారదుడి దగ్గరికి వాళ్ళకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి వాళ్ళకి పాదపూజ చేశాడు నారదుడు బ్రాహ్మణులకు. కృష్ణుడు అన్నట్టు, ఏమయ్యా జగత్ పూజలు నీవు ఈ బ్రాహ్మణులకి ఎందుకు ఇంత పూజ చేస్తావు ఏమిటనంటే, అగ్ని నారాయణులను, ఇంద్రవరుణులను, అగ్నిదేవుణ్ణి, ధర్మాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు నాకు పూజ్యులు అన్నట్టు. అగ్ని జలములను, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి, వేదములను, స్థాణుణ్ణి, స్కందుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ నాకు పూజ్యులు, తపోధనులు. వేదం చదువుకున్న వాళ్ళందరూ పూజ్యులు నాకు. శాంతులు, దాంతులు, జితేంద్రియులు, సత్యం చెప్పేవాళ్ళు వాళ్ళు నేను పూజ చేస్తాను. స్వాధ్యాయ వ్రతనిష్ఠులు, మౌనులు, దేవతా పూజాపురులైన గృహస్థులు, శిష్టాచార పరాయణులు వీళ్ళందరూ కూడా నాకు పూజ్యులే. కాబట్టి నేను పూజ్యత ఉన్నవాడికి పూజించవలసిందని చెప్పాను కదా, మన అధికారంతో నిమిత్తం లేకుండా. తర్వాత ఆయన నారద భక్తి సూత్రములు అనేటటువంటివి, నా విధమైన భక్తులు ఎలా ఉంటాయో వాటి గురించి చెప్పాడు. ఆయన స్మృతి కూడా ఉంది, నారద మహర్షి ఇచ్చిన స్మృతి. దానికి జ్యోతిర్నారదమని, చతుర్వింశతి మతమని తన గ్రంథంలో భట్టోజీ దీక్షుడు బృహన్నారదమనే స్మృతిని గూర్చి రఘునందనుడు వాళ్ళు రాశారు. లఘునారదం అనేటటువంటి నిర్ణయించిన సంస్కార కౌస్తభ గ్రంథము చెబుతోంది అది. ఆ నారద స్మృతికి భాష్యం అసహావిడనే ఒక పండితుడు రాశాట. బృహన్నారదం అనే దానికి లఘునారదం అనేటువంటి దానికి ఇంగ్లీష్లో కూడా తర్జుమైంది. ఇప్పుడు ఆస్తి పంపకాలు మొదలైన ధర్మాలు కూడా ఆయన చెప్పాడు. ఆరోగ్య శిల్పశాస్త్రం ఒకటి ఉన్నది. దీనివల్ల ఆయన లోకంలో మనుషులకు పనికొచ్చేటువంటిది, యహలోకంలో పనికొచ్చేది కానీ పరలోక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వస్తువు కానీ ఆయనకి ఏ విషయంలోనూ తెలియని విషయం ఏమీ లేదు. అన్నీ ఆయన ప్రసాదించాడు దీన్ని బట్టి తెలుస్తోంది. శిల్పశాస్త్ర గ్రంథం కూడా ఒకటి ఉందిట. నారద ప్రోక్తమైన గొప్ప శిల్పశాస్త్ర గ్రంథం, దాంట్లో కొన్ని భాగాలు ఎప్పుడూ నేను చూడడం తటస్థించింది. అందులో గ్రామారోహణము, గ్రామ నిర్మాణము, ఒక గ్రామాన్ని ఎలా నిర్మాణం చేయాలి, దానికి ప్లాన్ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ అందులో ఉన్నాయి. వాస్తుశాస్త్ర రహస్యములు అందులో ఉన్నాయి. గురుగా ఇక్కడ ఈ గ్రంథకర్త రెండు మాటలు రాశాడు. అందులో అగ్రహారి గ్రామం, మహాగ్రామము, బ్రహ్మపద గ్రామము, శంకర గ్రామము, వాసవ గ్రామము, సంకీర్ణ గ్రామము, మంగళ గ్రామము, శుభ గ్రామము అను దశ విధములైన గ్రామములను ఎలా నిర్మాణం చేయాలి, ద్రోణక ప్రస్తర నిగమ పట్టణ, సర్వతోభద్ర కార్మిక స్వస్తిక చతుర్ముఖ అష్టముఖ వైజయంతి భూపాల దేవేశ పురంధర శ్రీనగరాలనేటువంటి 14 రకాలైన పట్టణములను ఎలా నిర్మాణం చేయవాలి, ఈ విషయములన్నీ అందులో ఉన్నాయి. అనేక శాస్త్రం శిల్పశాస్త్రం గురించి ఆయన చెప్పాడు. సంగీత శాస్త్రం ఆయన సొమ్మే, ఆయన్నే ఆరాధిస్తారు. నారద మహర్షి త్రికాల వేది, త్రిలోక సంచారి.
త్రిలోక సంచారం చేస్తూ అనేక మందికి భక్తి జ్ఞానము వైరాగ్యము ఆయన బోధిస్తూ ఉన్నారు. భాగవతోత్తములు అటి మహాత్ముడు నారదుడు. నారద మహర్షి యొక్క వృత్తాంతం నారద చరిత్ర పూర్తి చేసుగా వెళ్ళిపోయాం. వెళ్ళకట్ కానీ ఏదో ఒక ముఖ్యమైన పాయింట్ వచ్చినప్పుడు చెప్పకుండా వెళ్ళి ఉపయోగం ఏంటని మన దృక్పథంతో ఉండే వివరణలు మాత్రం అక్కడక్కడ చేసి వెళ్ళాం. రకాలుగా నారద మహర్షి చరిత్ర ఆనందంగా ఉండేది స్వల్పంగా తెలుసుకున్నాం మనం. స్వస్తి ప్రజాభ్యః.